महागणाधिपतये नमः ऐं महासरस्वत्यै नमः श्री गुरुभ्यो नमः श्री वेंकटेशाय नमः श्री वेंकटेश्वर भक्ति चैनल प्रेक्षकुलंदरिकी शतावधान विपंचि कार्यक्रमानिकी स्वागतम అవధానం తెలుగు ప్రజల మహదానంద గంగా ప్రవాహం 8 మంది 100 మంది 1000 మంది వేసే సంగీత సాహిత్య తర్క మీమాంస జ్యోతిష్య ఆధునిక రంగాలపై ఒక వ్యక్తి పద్య గద్య రూపంలో చతురోక్తులతో చతురతలతో చాతుర్యంతో చెప్పే సమాధాన ధారణ విజ్ఞాన విపంచి సమ్మోహన గానం అవధానం జ్ఞానం విజ్ఞానం పూర్వపురాణ విశేషాల సమాహారం అవధానం ఆధునికతకు అద్భుత మేధా సంపదకు నిదర్శనం అవధానం భావితరాల వారికి ఈ అపూర్వ అభూతపూర్వ మేధాశక్తి సంపదను తెలియపరిచి అవధానం పట్ల అవగాహనను ఆదరణను పెంపొందించి అవధాన సంపదను యువ జగతికి ప్రగతికి అందజేయడమే ఈ శతావధాన విపంచి కార్యక్రమ ముఖ్యోద్దేశ్యం పదాంబుజములందు పరిమళ పరిభాష పీతాంబరమున ఉత్ప్రేక్ష్య భాష కటితటోపరి సీమ కడుమోన మౌభాష కటివరద హస్తాల కమ్రభాష పద్మహృదయమందు పద్మావతి భాష యలనగవుల వెన్నెలల భాష వరకిరీటమునందు వజ్రభాసుర భాష కదలు ముంగురుల తుమ్మెదల భాష భాషలన్నిటి రూపము పద్మభూష వెంకటేశ్వర రసపోష విష్ణువేష చిత్తగింపుము మృదుహాస శ్రీనివాస కృతిని గొనుమయ్య ఈపణి మృదుల భాష తరువాతి వర్ణన అంశం ఎం అనిత గారు ఇది పరీక్షల సమయం కదా పిల్లలందరినీ కూడా సరస్వతీదేవి ఎలా కటాక్షిస్తుంది ఈ సమయంలో ఆమె అనుగ్రహాన్ని పొందడం ఎలా దీన్ని వర్ణించండి అని అడిగారు ఒకసారి చూద్దాం గురుగారు ప్రస్తుతం పరీక్షాకాలం అటు తల్లిదండ్రులకు ఇటు పిల్లలకు విద్యార్థిని విద్యార్థులకు తల్లిదండ్రులు విద్యార్థులు పడే బాధలు ఇందులో మా అమ్మాయి కూడా రత్నాశ్రిత చిరంజీవి రత్నాశ్రిత కూడా పరీక్షలకు ఈసారి వెళ్తుంది వాళ్ళందరినీ మరియు పరీక్షలు రాసే మా పిల్లలందరినీ అనుగ్రహిస్తూ ఆ సరస్వతి మాత అక్షరాక్షతలు వాళ్లకు అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పరీక్షాకాలం
ఇది పరీక్షల కాలము, అదే చదువుల కన్న తల్లి, అదే చదువుల గన్న తల్లి అందరి బ్రోచున్. ఇది పరీక్షల కాలము, అదే చదువుల కన్న తల్లి అందరి బ్రోచున్. సదయత చదవనివైనను, సదయత చదవనివైనను, చదివిన ఎట్లై ఫలింప, చదివిన ఎట్లై ఫలింప జయమందించున్. చదవకపోయినా కూడా చదివినట్లుగా భావించబడతా, చాలా బాగుందండి. మామూలుగా కొన్ని సరస్వతి స్తోత్రాలు, బ్రహ్మకృత వాక్ ప్రధాన సరస్వతి స్తోత్రం అంటాడు. ధీం 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 ధారణాఖ్యే ధృతి మతి మతిదే అని ఆ స్తోత్రాలు ఉంటాయి, అన్ని బీజాక్షరాలతో. వాటికి ఫలమేం చెబుతాడంటే అశ్రుత గ్రంథబోధ అంటాడు. అంటే ఆ గ్రంథము పేరు కూడా వినలేదు వాడు. పుస్తకం చూడడము, విప్పడము, చదవడము వేరే విషయం, ఆ గ్రంథం పేరు కూడా వినలేదు. కానీ వాడికి ఆ స్తోత్రము గనక పఠిస్తే అనుగ్రహం ఎలా ఉంటుంది అంటే అశ్రుత గ్రంథబోధ. గీష్పతి సమహ బృహస్పతి సముడై వాడు సత్సభాసు విజయీ సఫలయందు పరీక్షలయందు విజయమును పొందుతాడు. చదవని పుస్తకాలు, అసలు వినని చూడని పుస్తకాలు కూడా వాడికి భాసమానములై అవి విజయ సమానములై విజయాన్ని వర్షిస్తాయి అని అంటాడు మంత్ర ప్రభావం. అదిగో అలాంటిది కలగాలి అని ఆశీర్వదించ. చదవనివి అయినను కూడా చదివిన అట్లై ఫలించు, చదివినవిలాగా ఫలించు జయమందించున్. అట్లాంటివి కూడా జయము కలగాలి. సరస్వతి కటాక్షం ఉంటే ప్రపంచంలో అసాధ్యమేది లేదు, అన్నీ సుసాధ్యమే అని మనము చదవకుండా ఉండటము దాని మర్మము కాదు. మనము చదవవలసినదే. మన చదువును మనకే ఉండేటట్లు ఆమె అనుగ్రహించవలసినదే. దేని దారి దానిదే. ఈ పద్యాన్ని మీరు చెప్తూ సదయత చదవనిదైనను చదివినట్లుగా అది ఫలిస్తుంది అని అమ్మవారు అలా అనుగ్రహిస్తుంది అన్నారు. అంటే నాకు కొన్ని స్తోత్రాలు గుర్తొస్తున్నాయి. మీరు ఆ స్తోత్రాన్ని మనసులో పెట్టుకునే ఈ భావం ఇక్కడ పలికిచ్చారనిపిస్తోంది. అలా నిజంగా చదవకపోయినా సరే ఆమె అనుగ్రహించడం అలా జరుగుతుందా? జరుగుతుంది. అది ఆమె మీద విశ్వాసాన్ని బట్టి, భక్తిని బట్టి, ఆ అంత నమ్మకం ఉంటే తప్పకుండా జరుగుతుంది. అందులో ఏమీ సంశయం లేదు. బ్రహ్మకృత సరస్వతి వాక్ ప్రధాన స్తోత్రము అని ఒకటి ఉంది. బ్రహ్మకృత వాక్ ప్రధాన సరస్వతి స్తోత్రము అంటే ఆ స్తోత్రము పేరే వాక్ ప్రధానము. చాలా అద్భుతమైన స్తోత్రం అది. నేను అవి సీడీలు కూడా చేశాను, చాలామందికి అందజేస్తూ ఉంటాను. అవి మూలానక్షత్రము నాడు, ఉత్తరాయణంలో వచ్చే శ్రీపంచమి నాడు నేను తెల్లవారుజామున చాలామందికి ఉపదేశం చేస్తూ ఉంటాయి. ఇది ఎవరు వస్తే వాళ్ళందరికీ కూడా చెప్తూ ఉంటాను. ధీం 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 ధారణాఖ్యే ధృతి మతి మతిదే, ఇలా అన్ని బీజాక్షరాలతో ఐం 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 జాప్యతుష్టే క్లీం 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 ఇలా సౌహు 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 అన్ని బీజాక్షరములతో ప్రారంభమయ్యి ఆ స్తోత్రం అంతా చాలా అద్భుతంగా ఉంటుంది. దానికి ఏమి ఫలము, ఫలశ్రుతి ఏం చెప్పాడంటే చ అశ్రుత గ్రంథబోధ అన్నాడు. నువ్వు చదవకపోవటము కాదు, ఆ పుస్తకం పేరే వినలేదనుకో, ఆమె అనుగ్రహముతో ఆ పుస్తకములో ఉన్న విషయమంతా నీకు కరతల ఆమలకమై కనపడుతుందన్న. ఎప్పుడు ఇట్లని ప్రతివాడు చదవకుండా మానేసి నాకు ఇట్లా కాలేదు కదా గురువు గారు మీరు చెప్పారు అని అనరాదు. దిగో నేను చెప్పిన స్తోత్రము ప్రతి త్రయోదశ్యాం అన్నాడు. నెలకు రెండు త్రయోదశులు వస్తాయి. ఏకవింశతి వారం అన్నాడు. ప్రతి త్రయోదశికి 21 పర్యాయాలు చెయ్యాలన్నాడు. అలా సంవత్సరము పాటు చెయ్యాలన్నాడు. నిజంగా చెయ్యండి. బ్రహ్మచారి వ్రతి మౌని బ్రహ్మచారి వ్రతి మౌని త్రయోదశ్యాం నిరామిష, ఇంత నియమం చెప్పాడు వాడు.
అలా గనక చెయ్యగలిగితే అసలు అసాధ్యమేమున్నది, ఇందులో అసంభవమేముంది? ఇలా అది అదొకటే చెప్పలేదు దానికి. చిరాయుష్యము, వాడికి రాజపూజ్యత్వము, సర్వరాజమాన్యత, రాజులు చక్రవర్తులందరూ వాడికి దాసోహం అంటారు అన్నాడు. అంత మాత్రమే కాదు, వాడు అటువంటి ఎవడైతే సాధకుడు ఇలా చేస్తాడో అటువంటి వాడు బృహస్పతితో సమానమైన వాడవుతాడు అన్నాడు. కాబట్టి వాచస్పతేహే అపి అవిదిత అన్నాడు. వాచస్పతికి కూడా తెలియని బృహస్పతి, వాచస్పతి అంటే బృహస్పతి, బృహస్పతికి కూడా తోచని అంశాలు వీడికి తోస్తాయి అన్నాడు. ఇంకా దానికి పరాకాష్ఠ ఆ అనుగ్రహానికి. అందువల్లనే ఇక్కడ ఏమన్నాను, చదవనిదైనను, ఎంత జాగ్రత్తగా చెబుతూ వచ్చాను, ఇది పరీక్షల కాలము, అదే చదువులగన్న తల్లి అందరి బ్రోచున్, అందర బ్రోచున్. ఎలాగా సదయత, అమ్మవారు ఎప్పుడూ దయాశాలిని. ఆమె చదవనిదై నన్ను చదివిన ఎట్లై ఫలించు జయమందించున్. అమ్మవారే స్వయముగా ఫలిస్తుంది చదివిన ఎట్లుగా. నువ్వు ఏం చదవకపోయినా సరే ఆమె కటాక్షం ఉంటే ఏం కావాలి, ఆమె దయ, సదయత అన్నాను, ఆమె దయను సాధించాలి. ఇగో ఇలాంటి మంత్రముల చేత ఆమె దయ సాధిస్తే కాళిదాసంతటి వాడికి ఏమైనది, తలుపులు బిగించాడు అర్ధరాత్రి ఉజ్జయిని మహానగరంలో కాళీదేవి రాత్రి ఆలస్యముగా ఆమె రెండవ జాము దాటాక ఎప్పుడో ఆమె సంచారానికి బయలుదేరుతుంది, ఇంకా నాలుగవ జాము ముందు అమ్మవారు ఆలయంలోకి వస్తుంది. వీడది గ్రహించాడు అమ్మవారు రోజు బయటికి వెళుతున్నది మళ్ళీ వస్తున్నది అని. చాలా మొండివాడు, అమాయకుడు, అజ్ఞాని, నిరక్షర కుక్షి కాళిదాసుకు ఇవన్నీ ముందు పేర్లు, ఆమె అనుగ్రహం లేనప్పటి పేర్లు అన్నీ. సరే వెళ్ళాడు, వెళ్ళి లోపలికి వెళ్ళి తలుపులు బిగించుకున్నాడు ఆలయానికి, ఎట్లొస్తావో చూస్తామని తలుపులు బిగించి కూర్చున్నాడు. అమ్మవారు వచ్చి తలుపు తట్టింది. ఒరే తలుపు తీరా అన్నది. ఎవరు అన్నాడు. నేనే అన్నాడు. నేనంటే ఎవరు, నేనంటే నేనే రా అమ్మవారిని అన్నది. తలుపు తీ అన్నది. నేను తీయను అన్నాడు. ఏం కావాలి నీకు? నాకు విద్య కావాలి. ఇది నీకు రాస్తాను రా నేను లోపలికి రాగానే. అంటే నువ్వు లోపలికి రాగానే విగ్రహంలో లీనమైపోయావు అనుకో, నాకేం చదువు వస్తుంది, అందువల్ల నాకు నమ్మకం లేదు, నాకు ఇప్పుడే ఇవ్వు అన్నాడు. ఎలా ఇవ్వాలి? ఆ దేవాలయ ద్వారములకు చిన్న రంధ్రములు ఉంటాయి, ఆ రంధ్రము గుండా వీడి చాలా మొండివాడు ఉన్నట్టున్నాడు, వీడు ఒక పట్టాన వినేటట్టుగా లేడు అని అమ్మవారు దివ్య దర్శనం చేసింది. వీడు మహాయోగి, వీడు మహాకవి పుంగవుడు కాబోతున్నాడు, వీడికి నా కటాక్షం అవసరమై ఉన్నది అని అనిపించింది అమ్మవారికి. అనిపించి సరే నాలుక జాచురా ఇంత మొండివాడివి అని నాలుక వాడు అలా లోపల నుంచి బయటికి జాచాడు. జాచితే అమ్మవారు బీజాక్షరాలు రాసి తలుపు తీశారు. మాణిక్య వీణాం ఉపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం మహేంద్ర నీలద్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి చతుర్భుజే చంద్ర కళావతంసే కుచోన్నతే కుంకుమ రాగశోణే పుండ్రేక్షుపాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాత జయ జనని సుధాసముద్రాంత హృద్యన్మణిద్వీప అని ఓ అద్భుతమైన దండకం. ఆయన ఇలా అమ్మవారిని చూసి మహాకవిత్వము వచ్చేసింది అతనికి, మహాకవి అయిపోయాడు ఆ క్షణములో. అందువల్ల ఆమె దయతో సిద్ధించనిదంటూ ప్రపంచంలో ఏముంది? మనకంత నమ్మకం ఉండాలి, అంత విశ్వాసం ఉండాలి, అట్లా ఉపాసించాలి. మహాత్ములందరూ కూడా అట్లా ఉపాసించిన వాళ్లే కదా. ఉపాసయస్యాహ శృతిసార మందిరే, శ్రీహర్షుడు అన్నాడు వాళ్ళ తండ్రిని గురించి, సరస్వతీ స్వాదు కషాయ కంధరే, మా తండ్రి గారి యొక్క వదనమునందు ఉపాస మహాసరస్వతీదేవి ఆయన నాలుక మీద ఉన్నది అన్నాడు, ఆయన యొక్క ముఖమండపమునందు ఉన్నది అన్నాడు. ఎలాంటిదయ్యా? సదా పురోడాస పవిత్రితాధరే, నిరంతరము యజ్ఞయాగాది క్రతువులు చేసేవాడు ఆయన, ఆ శ్రీహర్షుని యొక్క తండ్రి. శ్రీహర్షో నిపుణకవి, మహానుభావుడైన కవి, నైషధం విద్వద్ ఔషధం అన్నారు, తెలుసు కదా.
ఆయన చెప్పే గాఢ పాకము ఎవరికీ అర్థం కావటం లేదంట. పుట్టగానే అలాంటి కవిత్వం చెప్తున్నాడు. చెబుతుంటే ఏం చెయ్యాలి అంటే వాళ్ళ మేనమామ వాళ్ళ అమ్మకు చెప్పాడు, అమ్మ వీడికి రోజు మినుములు తినిపించు, ఉద్దిపప్పు. ఇవాళ ప్రతిదానికి ఇడ్లీ మంచిది, ఉద్దిపప్పు మంచిది అని చెప్తుంటారు. దానివల్ల మందబుద్ధి వస్తుందిట అది ఎక్కువ తింటే. ఆ ఉద్దిపప్పు, ఉద్ది, ఆ మినుము అనేది మనిషికి ఆ మాంద్యమును, బుద్ధిమాంద్యమును ఇస్తుంది. దొండకాయ ఇది తినవద్దు అంటారు పెద్దలు. సమాజానికి అందరికీ ఎవరికన్నా ఉపయోగపడుతుందని చెప్తున్నాను. దొండకాయ తినొద్దు అంటారు పిల్లలు, చదువుకునే పిల్లలు. అలాగే మినుము ఎక్కువ తినరాదంటారు. సరే ఏం చేశాడు వాళ్ళ అమ్మ, రోజు మినుములు పెడుతుంది వీడికి. ఎందుకంటే వీడి గాఢపాకములో ఉన్నాడు. వాడు చెప్పే శ్లోకం అర్థం కావటం లేదు ఎవరికి, శ్రీహర్షుడికి. అలా పెట్టిస్తే 6 నెలల తర్వాత వచ్చాడు మేనమామ. కింకరోషి అన్నాడు. ఒరే ఏం చేస్తున్నావు అన్నాడు. అశేష సేముషి మోషం మాషం అశ్నామి మాతుల అన్నాడు. ఒక పట్టాన మింగుడు పడదు. మందు మింగేటప్పుడు అబ్బా అని ఇలా కళ్ళు అంటారే, అలా అనాల్సిందే. మహావిద్వాంసులు కూడా నైషధమును పట్టుకున్నారంటే అంత సులభం కాదన్నాడు. అటువంటి నైషధాన్ని ఆంధ్రీకరించాడు శ్రీనాథుడు. శృంగార నైషధం అనే పేరు పెట్టాడు. ఎందుకంటే నలదమయంతుల యొక్క చరిత్ర, నలుని యొక్క నలస్య నృపతేహే రాజర్షేహే అన్నాడు. కీర్తనం కలినాశనం అన్నాడు. నల చరిత్ర చదివితే ఏమొస్తుందయ్యా నీకు? ఏం ఊరికే పురాణ పుక్కిటి పురాణమా? కాదురా నాయన. ఋతుపర్ణస్య రాజర్షేహే, ఋతుపర్ణుడు. కర్కోటకస్య నాగస్య హరిశ్చంద్ర, హరిశ్చంద్రుడు కర్కోటకుడు, నలుడు, ఋతుపర్ణుడు, వీళ్ళందరి యొక్క చరిత్రలు చదివితే ఊరికే పేరు అంటే కూడా కలిదోష, కలి నాశనం. కలి అంటే పాపము నశించిపోతుంది అన్నాడు. అందువల్ల నైషధం చదవాలి. నలుని యొక్క, నలదమయంతుల యొక్క చరిత్ర అది. నలుడు అంత మహానుభావుడు, ఏమి చమత్కారంగా రాశాడో, ఏమి అద్భుతంగా రాశాడో ఆ శ్రీహర్షుడు. అంతే అద్భుతముగా ఆంధ్రీకరించాడు. ఒక్కొక్కప్పుడు శ్రీనాథుణ్ణి వెక్కిరించారు కూడా. తపనీయ దండై కథపళాతపత్రితోద్దండ తేజకీర్తి మండలుండు నిర్మల నిజ కథా నిమిష కల్లోలిని క్షాళితాఖిల జగత్ కల్మషుండు. ఇలా నడుస్తుంది పద్యము. ఆయన ఏమన్నాడు, అంత సంస్కృతమే. ఆయన ఏం చెప్పాడో అదే వేశాడు ఎక్కడ. కానీ ఆ పదముల మీద గమికర్మీకృత నైకనీవృతుడనై కంటిన్ విదర్భంబునన్ రమణిన్ పల్లవపాణి పద్మనయనన్ రాకేందుబింబానన్ సమపీనస్తని నస్తి నాస్తి విజికిత్సాహేతు శాతోదరిన్. అంతా సంస్కృతమే. గమికర్మీకృత అని అన్నాడు అక్కడ శ్రీహర్షుడు. గమికర్మీకృత నైకనీవృతుడనై అంటే అదంతా తిరిగాడు అని అర్థం. గమికర్మకు పాత్రముగా చేశాడు ఆ ప్రాంతమునంతా అన్నాడు. కానీ దాన్ని తెలుగు చేస్తే సొగసు పోతుంది. శ్రీనాథుడు ఆయన రసవత్తమైనటువంటి కవివరేణ్యుడు శ్రీనాథుడు, సామాన్యుడు కాదు. అందువల్ల ఆ సారము పోకుండా ఎలా చెయ్యాలని చూశాడు. గమికర్మీకృతనై కని వృతుడనై అని ఒక సమాసమును అట్లే చేశాడు. కంటిన్ విదర్భం గుణన్ రమణిన్ వల్లవపాణి పద్మనయనన్ రాకేందుబింబాననన్ సమపీనస్తనిన్ అస్తి నాస్తి విచికిత్సాహేతు శాతోదరిన్. కవి అంత గొప్పవాడైనప్పుడు ఆ సౌందర్యమును పోగొట్టలేడు, వదలలేడు. అంత అద్భుతంగా శ్రీహర్షుడు రచించాడు, శ్రీనాథుడు అనువదించినాడు. అలా ఓ చెప్పుకుంటే అవే పెద్ద సారాంశము. వర్ణన అంటే ఏమిటి? వర్ణన అంటే కాదు కాదు దయాద్రి కనకకూటంబితి డంబైన పానబట్టంబుగాని. ఏమి వర్ణన? వర్ణనా నిపుణః కవిహి అన్నారు. శ్రీనాథుడు ఎత్తుకున్నాడు, ఏమీ లేదు, చంద్రోదయాన్ని వర్ణిస్తున్నాడు. మరి పరమశాంభవమూర్తి కదా ఆయన, ఎక్కడ చూసినా శివుడే కనపడతాడు ఆయనకి. పరమ శివభూ పూజా ధురంధరుడు ఆయన. అందువల్ల సంధ్యాసమయంలో చంద్రోదయం అవుతూ ఉన్నది. కాదు కాదు దయాద్రి, ఇది తూర్పుకొండ కాదయ్యా అన్నాడు. మరేమిటి? కనకకూటంబిది అంటే అక్కడ కాంతులు పడుతూ ఉన్నాయి. అప్పుడే తెల్లగా సూర్యుడు, చంద్రుడు రాడు. ప్రారంభములో చంద్రుడు కొంచెము లేత ఎరుపుగా వస్తూ ఉంటాడు. బాగా ఉదయించిన తర్వాత తెల్లదనం వస్తుంది. అంత గమనించాలి కవి అయినవాడు. కాదు కాదు దయాద్రి
కనక కూటంబిది డంబైన పానవట్టంబుగాని. ఇది మొత్తము ఈ తూర్పు కొండంతా ఒక పానవట్టమయ్యా అన్నాడు. సరే పానవట్టం అయితే మరి శివుడు లింగం ఎక్కడుందయ్యా? కాదు కాదిది సుధాకర పూర్ణ బింబంబు. ఇది చంద్రబింబము కాదు, చంద్రుని యొక్క పూర్ణబింబము కాదు అన్నాడు. మరేమిటి అన్నాడు? కాదు కాదిది సుధాకర పూర్ణ బింబంబు కాశ్మీర శంభులింగంబు గాని. ఇది కాశ్మీర శంభులింగము అన్నాడు. అందుకే తెల్లగా ఉంది రింగ్. అప్పుడు తెల్లదనం వచ్చేసింది. ఇంకా పూర్తిగా రాలేదు కదా, అక్కడక్కడ ఎర్రగా ఉంది కొంచెం. ఆ ఎర్రగా లేదు చంద్రుడే కాదు అక్కడ. అంటే కాదయ్యా, ఆ ఎర్రదనం ఏమిటనుకున్నావు? కాదు కాదు దయరాగ ప్రకాశం విధి నవకుంకుమాలేపనంబు గాని. అప్పుడప్పుడే శివుడికి పూజ చేస్తున్నారయ్యా కుంకుమతో. అందువల్ల ఆ కుంకుమ ఆ లింగము మీద పడినది, అది అక్కడ చంద్రుడు కాదు అన్నాడు. అదంతా సరేనయ్యా, ఆయనలో చంద్రుడిలో మచ్చ ఒకటి ఉంది కదా, అది కనపడుతుంది కదా, మరి ఎలా కాదంటావు అన్నాడు. కాదు కాదిది కళంక చటారించోళి పూజ చేసిన కల్వ పువ్వు గాని. ఏమి ఏమి వైభవము, ఏమి వర్ణన, ఏమి మహానుభావుడు. కాదు కాదిది కళంక చటారించోళి పూజ చేసిన కల్వ పువ్వు గాని. మచ్చను, చంద్రుడిలోని మచ్చను పూజ చేసిన కల్వ పువ్వు అన్నాడు. మొత్తం తెల్లగా ఉన్నాడు కానీ ఆ నలుపు ఏమిటంటే కల్వ పువ్వు, నల్ల కలువ అది అయ్యా అన్నాడు. అనగా సప్తార్ణవములు మిన్నంది కొనగా. సప్త సముద్రాలు చంద్రోదయం అయితే పొంగుతాయి ఇలా పైకి సముద్రములు. అనగా సప్తార్ణవములు మిన్నంది కొనగా చంద్రకాంతోపలంబులు జాలువార. ఆ చంద్రకాంత శిలలు చంద్రకిరణములు సోకితే అవి కరిగిపోతూ ఉంటాయి. చంద్రక ఉపలములు అంటే రాళ్ళు. చంద్రకాంతోపలంబులు జాలువార. ఇక్కడ చూడు, అసలు వాడు గదా కవి, వాడు గదా మహాకవి. అసమ శర సార్వభౌము ముత్యాల గొడుగు. అసమ శర సార్వభౌముడు. అసమ శర అంటే ఐదు బాణములు, సమమైన బాణములు కాదు. అసమములు అంటే ఐదు బాణములు కలిగినటువంటి సార్వభౌముడు ఒకడు ఉన్నాడు, వాడు మన్మధుడు. అసమ శర సార్వభౌము ముత్యాల గొడుగు. వాడు సార్వభౌముడైతే వాడికి తెల్లని గొడుగు ఉండాలి, శ్వేతక్షత్రం ఉండాలి. ఆ శ్వేతక్షత్రం ఏమిటయ్యా అంటే చంద్రుడే. మన్మథుని యొక్క వెల్ల గొడుగు, తెల్లని గొడుగు చంద్రుడు అన్నాడు. ఏ భావకవి ఇంత గొప్ప భావం చెప్పగలడు? ఆయన పాదాగ్రములకు సాటిరారు ఏ మహాకవి అయినా. అసమ శర సార్వభౌము ముత్యాల గొడుగు విధుడు విశ్వంబు వెన్నెల వెళ్ళి తేల్చి. చంద్రోదయాన్ని వర్ణించాడు. ఇలా ఏ వర్ణనము తీసుకున్నా ఎందుకు అంటున్నాను, మహాకవులు ఒక కాళిదాసేమి, శ్రీహర్షుడేమి, శ్రీనాథుడేమి, వర్ణనా నిపుణః కవిహి. వర్ణనము అంటే ఆ వర్ణనము కళ్ళకు కట్టినట్లుగా దృశ్యమానము, దృగ్గోచరము ఎవడు చెయ్యగలడో వాడుగదా కవివతంసుడు. అందువల్ల మనకున్న తక్కువ సమయములో అవధానము, అదొక అద్భుతమైన విద్య. ఆ సమయంలో ఏమి అడుగుతున్నాడు, ఏమి చెబుతున్నాము, ఎంత వర్ణనను మనం అక్కడ దింపగలము, కుదింపగలము, అది అక్కడ. ఈ పద్యం చాలా బాగా వచ్చింది. ఈరోజు చెప్పిన అన్ని వర్ణనాంశాలు, అన్ని వర్ణనలు చాలా గొప్పగా వచ్చాయి. ఇటువంటి గొప్ప గొప్ప వర్ణనలు శ్రీనాథుడిని, శ్రీహర్షుడిని, మనం వాళ్ళందరినీ కూడా మీ ద్వారా మేము తెలుసుకున్నాము, వాల్మీకిని తెలుసుకున్నాము. చాలా సంతోషం, కృతజ్ఞతలు గురువు గారు. చూశారు కదా, ఎన్నో వర్ణనాంశాలు, ఎన్నో అద్భుతమైన విశేషాలు మనం ఈరోజు తెలుసుకున్నాం కదా. మరి ఒక భాగంలో శతావధాన విపంచి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.